లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సర్పవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి పెద్దిరాజు హెచ్చరించారు. బుధవారం ఆయన సర్పవరం పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ బాణసంచా విక్రయ షాపుల వద్ద తప్పనిసరిగా రక్షణ చర్యలు పాటించాలని అన్నారు. ప్రతి షాపు వద్ద ఇసుక నీరు ఉంచుకోవాలని వ్యాపారస్తులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతాలలో మాత్రమే షాపులు ఏర్పాటు చేయాలని సిఐ పేర్కొన్నారు. దీపావళి బాణసంచాకి సంబంధించి, ఫైర్ క్రాకర్స్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేయాలి. లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారం చేస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్స్ కూడా, అంటే సర్పవరం ఏరియాలో ఒక అతనే ఉన్నాడు, అతనికి లైసెన్స్ అన్నీ ఉన్నాయి. లైసెన్స్ తోటి అతను మ్యానుఫ్యాక్చర్ అయ్యో కంట్రీ చిచ్చుబుడ్డి లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు. సో ఎవరైనా కూడా ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేసినట్టయితే చట్టపరం ఎక్స్ప్లోజివ్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. అదే కాకుండా ఈ ఫైర్ క్రాకర్స్ దీపావళి రోజున మనకి ఇప్పుడు బోట్ క్లబ్ దగ్గర కానీ ఇంకా రెండు మూడు ప్రదేశాల్లో మనకి ఎక్కువగా షాపులు పెట్టే అవకాశం ఉంది. ఈ షాపులు పెట్టే చోట సఫిషియంట్ వాటరు, అదేవిధంగా శాండ్ బకెట్స్, అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని ప్రతి షాప్ దగ్గర అవన్నీ ఉండాలి. ఏదైనా చిన్నది వచ్చిందంటే ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేసేటటువంటి పొజిషన్లో అన్ని ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకోవాలి. ఏదైనా జరగడానికి జరిగిందంటే మందులన్నీ కాలుతాయి కాబట్టి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీపావళికి సంబంధించి ముందు లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఉన్నా కూడా ఈ యొక్క దీని యొక్క ఫైర్ కంట్రోల్ మెజర్స్, శాండు, ఫైర్ ఎక్స్టింగ్విషర్సు, అదేవిధంగా వాటర్ సఫిషియంట్ వాటర్ దగ్గరలో ఉండేలా కూడా అన్నీ చూసుకుని వ్యాపారం చేసుకోవాలి. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ పాటిస్తూ దీపావళి హ్యాపీగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను.